నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది దానికి అనుబంధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ విపత్ర నిర్వహణ సంస్థ పెడుతోంది ఎస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భయపడుతోంది మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది దీంతో రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు తిరుమల తిరుపతి చిత్తూరులో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే అనంతపురం కర్నూలు నెల్లూరు అన్నమయ్య జిల్లాలను విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని పలు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఫెన్జాల్ తుఫాన్తో రైతులను నిండా ముంచింది మరోసారి అల్పపీండ ప్రభావం రైతులను భయపెడుతున్న పరిస్థితి కనబడుతోంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాలపై అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న పరిస్థితి దీంతో ఇది పశ్చిమ వాయువు దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే పన్నెండు గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది దీంతో నెల్లూరు తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమాయ జిల్లాలు ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు భారీ వర్షం వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత కూడా సూచిస్తున్నారు మరోవైపు తిరుపతి సోలూరుపేట వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలంటూ ఆమె చెప్తున్న పరిస్థితి ఇక మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాలో బుధవారం నుంచి వానలు పడుతున్నాయి తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిశాయి వానలతో స్వర్ణముఖి కాలంగి నదులతో పాటు వాగులు వంకలు ఉధృతంగా పొంగి ప్రవేశించిన పరిస్థితి కనబడుతుంది తిరుమలలో కూడా భారీ వర్షం కురడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది తిరుమలలోని జలాశయాల్లో భారీగా నీరు చేరింది మరోవైపు ఏపీలోని మన్యంలో కూడా చలి తీవ్రత కొనసాగుతున్న పరిస్థితిగా తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చెప్తున్నారు మరొక మూడు రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది మనం ఒకసారి శాటిలైట్ ఇమేజెస్ చూడవచ్చు భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం ప్రస్తుతం వా ఈ తీవ్ర అల్పపీడన ప్రస్తుతానికి నైరుతి వైపు ప్రస్తుతం తమిళనాడు వైపు కొనసాగుతుంది తమిళనాడు అలాగే శ్రీలంక మధ్య ప్రస్తుతం ఈ అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది ఈ అల్పపీడన ప్రభావంతో ఒకసారి మనం చూడొచ్చు అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడులో దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు ఉంది అల్పపీడన ప్రభావంతో ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది నైరుతి వైపు పశ్చిమ వాయు దిశగా ప్రస్తుతం ఈ అల్పపీండం కొనసాగుతుంది దీని ప్రభావం శ్రీలంక తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమైంది ఇక్కడ తమిళనాడు దక్షిణ తమిళనాడు అలాగే ఉత్తర తమిళనాడు జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఎస్ భారీ వర్షాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఇక ఇటువైపు ఇక దీంతో పాటు రాయలసీమ రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా అయినటువంటి నెల్లూరు నెల్లూరు వైపు కొనసాగుతుంది నెల్లూరు అలాగే బాపట్ల ఈ ప్రాంతంతో పాటు ఇక్కడ చిత్తూరు అన్నమయ్య కడప రాయలసీమ ఇక్కడ అనంతపూర్ అట్లాగే సత్యసాయి ఈ జిల్లాల వరకు ఇక్కడ వరకు దీని ప్రభావం కొనసాగుతున్న పరిస్థితి కడప ఈ జిల్లాలన్నీ కూడా దీని ఎఫెక్ట్ ఈ ఈ వాయుగుండం ఎఫెక్ట్ అంతా కూడా ఇటువైపు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది చాలా క్లియర్గా సో ఈ ఈ జిల్లాలకైతే భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఇవాళ రేపు కూడా దీని ఇంకా వర్ష ప్రభావం ఉండే అవకాశం చెప్తున్నారు ముఖ్యంగా ఈ నెల్లూరు సూలూరుపేట ప్రాంతాల్లో అయితే ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుసడంతో ఒకవేళ ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి ఈ రకంగా భారత వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ఎస్ అండ్ దాంతోపాటు మరొకసారి అసలు ఏం జరగబోతుంది రాబోయే కొద్ది రోజుల పాటు ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందో మనం ఒకసారి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎస్ ఒకసారి మనం చూడవచ్చు ఇది రైట్ ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను భారత వాతావరణ ఐఎండి ఇచ్చిన సూచనలు దాంతోపాటు మరికొన్ని సూచనలు కూడా ఉన్నాయి అంతర్జాతీయంగా ఏం అనేది ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేస్తాను మీకు జూమ్ ఎర్త్ ద్వారా మీకు ఒకసారి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఒకసారి చూడవచ్చు మనము ఇది మడగాస్కర్ తీర ప్రాంతము మీకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది మడగాస్కర్ తీర ప్రాంతంలో ఏ రకంగా ఉందో ఇది మడగాస్కర్ అంటారు ప్రస్తుతం మనం ఇది భారత్ ప్రాంతం ఇది అలాగే ఆస్ట్రేలియా ప్రాంతం ఈ ఆస్ట్రేలియా ప్రాంతంలోను అలాగే ఈ మడగాస్కర్ ప్రాంతంలోను ఇక్కడ ఒక తుఫాన్ కొనసాగుతుంది దీన్ని చిండో తుఫాన్ అంటున్నారు ప్రస్తుతం ఇది భారీ తుఫాన్ గంటకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఇక్కడ ఈ తుఫాన్ కొనసాగుతుంది ఈ మడగాస్కర్ ప్రాంతంలో ఎస్ ఇక్కడే ఈ మడగాస్కర్ ప్రాంతంలో తుఫాన్ కొనసాగుతుంది అలాగే ఆస్ట్రేలియా ప్రాంతంలో ఇక్కడ ఒక అల్పపీడనం కొనసాగుతుంది అల్పపీడనం ఈ ఈ వా ఈ తుఫాను భారీ తుఫాను ఇవి రెండు కూడా తిరిగి మళ్ళీ శ్రీలంక వైపు వచ్చే అవకాశం ఉంది దీని ప్రభావం దాదాపు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఇక్కడ సుడిగాళ్ళు ఉన్నాయి మడగాస్కర్ ప్రాంతంలో ఈ భారీ తుఫాను అలాగే ఇక్కడ ఆస్ట్రేలియా ప్రాంతంలో ఆగ్నేయ ప్రాంతంలో అలాగే ఇక్కడ ఆగ్నేయ ఏషియా ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మేఘాలన్నీ కూడా మళ్ళీ శ్రీలంక వైపు వస్తే రాబోయే మరొక వారం రోజుల పాటు సరిగ్గా గమనించండి మడగాస్కర్ ప్రాంతంలో ఏర్పడినటువంటి భారీ తుఫాను అలాగే ఆస్ట్రేలియా ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను ప్రభావంతో ఒకసారి మనం చూస్తే గనుక దీని దీని ప్రభావంతో శ్రీలంక వైపు వస్తే గనుక ఈ ఎఫెక్ట్ మరొక వారం రోజులు ఉండే ఖచ్చితంగా అవకాశం ఉంది ఇటు ఇలా శ్రీలంక వైపు వస్తే కనుక శ్రీలంక తమిళనాడు ఇక్కడ ఆస్ కోస్టల్ ఏపీ ఈ ప్రాంతాల్లో భారీగా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది ఇది మరొక వారం పాటు మరొక వారం పాటు అంటే దాదాపుగా ఇరవైవ తేదీ వరకు కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు ఎస్ ఇది 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 రాబోయే రోజుల్లో ఉండబోతుంది దాంతోపాటు ఏపీలో పద్నాలుగో తేదీన ఒక అల్పపిండం ఏర్పడే అవకాశం ఉంది పద్నాలుగు లేదా పదిహేను అలాగే ఇరవైవ తారీఖు నాడు ఇరవై ఒక తారీఖు నాడు మరొక అల్పపిండం ఏర్పడే అవకాశం ఉంది పద్నాలుగు అలాగే ఇరవై ఈ రెండు అల్పపిండాల ప్రభావంతో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు ఏపీలో ఇప్పటికే ఫెయింజాలు అలాగే దానా ఇవి రెండు కూడా ఇంపాక్ట్ చూపించాయి తమిళనాడు ఏపీ మీకు ఇందాకే తమిళనాడు సంబంధించిన వర్షాల అప్డేట్స్ కూడా మీకు మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే ఏపీలో కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సో మరొక రెండు దాంతో దాంతోపాటు ఇందాక నేను చెప్పినటువంటి మడగాస్కర్ దీవుల మీద ఏర్పడినటువంటి తుఫాను ప్రభావం అదంతా ఏ రకంగా ఉంటుందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దీంతో దాదాపుగా మరొక ఇరవైవ తేదీ వరకు ఖచ్చితమైనటువంటి వర్షాలు అయితే సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఒకసారి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏం చెప్తుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది ప్రస్తుతం అల్పపిన్నం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద ఉంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా పయనిస్తున్నట్టు ఇది పదకొండో తారీఖు నాటిది బట్ ఇది నైన్టీన్ అవర్స్ బ్యాక్ ఇది శుక్రవారం పరిస్థితి ఇవ్వాలంటే అంటే అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఇది పశ్చిమ వాయువు దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే పన్నెండు గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్తుంది సో ఏం సూచన చేస్తున్నారు ఎప్పటికప్పుడు రైతులు గొర్రెల కాపర్లు మత్స్యకారులను ఫోన్ కాల్ సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తుల నిర్వహణ శాఖను హోంమంత్రి ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది ఇక దాంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం పాటు ప్రాణ నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ హోంమంత్రి చెప్తున్న పరిస్థితి ఇది మొత్తం భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా తిరుపతి సూళ్ళూరుపేట వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి ఘాట్ రోడ్లు కొండ చర్యల ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలి ఎస్ నేను మీకు ఇందాకే చెప్పే ప్రయత్నం చేశాను తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరుమలలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ముఖ్యంగా పాప వినాశనం అలాగే శ్రీ శ్రీవారి పాదాల మెట్ల దగ్గర ఇప్పటికే తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి దాంతోపాటు గోగర్భం ప్రాంతంలో కూడా ప్రస్తుతానికైతే అక్కడ తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితి ఒకసారి మన స్క్రీన్ పై చూడ తిరుమల దృశ్యాలు మాడ వీధులు పూర్తిగా చెరువులను తలపిస్తున్న పరిస్థితి నిన్నంతా కూడా తిరుమలలో భారీ వర్షాలు కురిశాయి భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది గదులకే పరిమితమైన పరిస్థితి మరి కొంతమంది తిరుమల వచ్చి దర్శనం చేసుకొని ఇక వెంటనే సొంతూరులోకి పయనమైన పరిస్థితి సాధారణంగా తిరుమలకు వస్తే దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్తారు కానీ అక్కడ నుండి వర్షాలు భారీ వర్షాలు దాంతోపాటు చలిగాళ్ల ప్రభావం తీవ్రంగా ఉంది ఇవన్నీ తోడై భక్తులు కూడా ఎక్కువ అక్కడ ఉండేందుకు తొందరగా బయటికి వెళ్ళిపోతున్నారు లేదంటే గదులకే పరిమితం అవుతున్నారు లేదంటే ఆయా ఊళ్ళోకి వెళ్ళిపోతున్న పరిస్థితి తిరుమలలో ముఖ్యంగా ఘాట్ రోడ్లు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది తిరుమలలో ఘాట్ రోడ్లు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తుంది విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తున్న పరిస్థితి ఎస్ అండ్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తున్నాను మీకు ముఖ్యంగా ఏపీలో ఏపీలో భారీ వర్షాలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు కూడా తోడయ్యాయి ఈశాన్య రుతుపవనాలు కూడా ఇంకా బలంగా వీస్తున్న పరిస్థితి దాని ప్రభావంతో కూడా దాంతోపాటు ఈ తుఫాన్లు ఈ సాధారణంగా నవంబర్ డిసెంబర్ నెలలో తుఫాన్లు అల్పపీనాలు ఏర్పడతాయి కానీ అది మరింత తీవ్రంగా కనిపిస్తుంది మరింత తీవ్రంగా దాని తుఫాను ప్రభావం ఉండడంతో ఒక్కసారిగా ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో ఇటీవలి కాలంలో దీని ఇంపాక్ట్ చాలా భయంకరంగా కనిపిస్తుంది ఫేన్ జాల్ కావచ్చు దానా కావచ్చు దాని తర్వాత ఇప్పుడు ఏర్పడబోయే అల్పపీడనం ఇవన్నీ తోడై భారీగా వర్షాలు కురిసిన పరిస్థితి ఈశాన్య రుత్పానాలు తోడయ్యాయి తూర్పు వైపు నుంచి గాలు చాలా కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణలోనూ అదే పరిస్థితి తెలంగాణలో అయితే వర్ష సూచనలు ఏం లేవు బట్ తెలంగాణలో ఉష్ణోగ్రతలు చాలా పడిపోయాయి దాదాపుగా నాలుగు డిగ్రీల వరకు పడిపోయిన పరిస్థితి ఆదిలాబాదు అలాగే మెదక్ ప్రాంతాల్లో హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయిన పరిస్థితి హైదరాబాద్లో దాదాపు రెండు డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు పడిపోయి చాలా కనిష్టంగా ఉన్నాయి రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు కనిష్టంగా ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి చల్లటి గాలు వీస్తున్నాయి వృద్ధులు మహిళలు పిల్లలు జాగ్రత్తగా ఉండమని వాతావరణ శాఖ చెప్తుంది ఏపీలోనే అది పరిస్థితి తూర్పు వైపు నుంచి వీస్తున్న గాలిలో ప్రభావంతో ఈ చల్లిగాల ప్రభావం కొనసాగుతుంది కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి బట్ తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేదు ఏపీలో వర్ష సూచన ఉంది బట్ ఆ ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది అక్కడక్కడ చిరుజల్లు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఒక మోడరేట్ రేంజ్ కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఉంది బట్ అది చాలా రేర్ సందర్భాల్లో ఉంది ఇప్పుడైతే లేదు రాబోయే అల్పపిండాల ప్రభావంతో ఏమైనా ఇంకా రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు ఉంటాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం బట్ నేను చెప్తున్నాను మళ్ళీ ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ప్రస్తుతం అల్పపిండానికి ఈ ఆవర్తనం అంతా కూడా తోడవుతుంది ఇలా ఒక అల్పపిన్న ఒక డిప్రెషన్ ఏర్పడినప్పుడు ఆ డిప్రెషన్కి అప్ చేస్తూ ఒక ఆవర్తనం కొనసాగుతుంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో అది శ్రీలంక ఇలా శ్రీలంక దీవి ఉంటుందిగా శ్రీలంక నుంచి ఉత్తర దక్షిణం తమిళనాడు ఇలా చీలిపోతుంది ఉత్తర దక్షిణ తమిళనాడు చీలిపోయి చాలా ప్రాంతాల్లో తమిళనాడు అయితే భారీగా అసలు తమిళనాడులో అతలాకుతలం అవుతుంది జనజీవనం అయితే అస్తవ్యస్తం అవుతుంది నేను చెప్తున్నా కదా నాగపట్నం అలాగే కడలూరు కరైక్కల్ ఈ ప్రాంతాల్లో సేలం మధురై దిండిగల్ తర్వాత తిరుచి తిరువల్లూరు చాలా ప్రాంతాల్లో నీలగిరి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిజంగా తమిళనాడులో భారీ వర్షాలకు చిగురుటాకుల వణికిపోతున్న పరిస్థితి సో ఈ రకంగా అటు తమిళనాడు పుదుచ్చేరి ఈ ప్రాంతాల్లో తమిళనాడు ఈ నేను చెప్పిన జిల్లాలే కాదు ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి తమిళ పేర్లు మనకు కొంత పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇరవై రెండు జిల్లాలు ఇరవై రెండు జిల్లాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇరవై రెండు జిల్లాల్లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించిన పరిస్థితి ఇరవై రెండు జిల్లాల్లో తేని అలాగే ఇలాంటి సేలం ఇలాంటి జిల్లాల్లో ఇంకా చాలా చెన్నై అయితే ఇక చెప్పనక్కర్లేదు చెన్నై అప్డేట్స్ కూడా మీకు మేము ఇచ్చే ప్రయత్నం చేసాం చాలా జిల్లాలో ఇదే పరిస్థితి సో ఈ రకంగా తుఫాన్ల ప్రభావం కొనసాగుతుంది ఇది తుఫాన్ల సీజన్ అని చెప్పాలి అల్పపీడనాలు తుఫాన్ల సీజన్ అని చెప్పాలి సీజన్ ఉంటుంది నవంబర్ డిసెంబర్ కానీ ఇది మరింత తీవ్రంగా కనపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఈదురుగాళ్ళు గంటకు యాభై ఐదు కిలోమీటర్ల ఈదురుగాళ్ళు వీస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి నేను మీకు చెప్తున్నాను మళ్ళీ ఎస్ ఓవరాల్గా ఈ పరిస్థితులు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది రైతులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది